హలో మామా నమస్తే. ఏంది మందల మామా, ఈరోజైతే నేను నెల్లూరు మాగుంట్లవేటలో ఉన్న ఈ వనం రెస్టారెంట్కి తెలిపాను. ఇదైతే ఈ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉందన్నమాట. 4th ఫ్లోర్ దాకా ఎక్కడ వెళ్తాం అనుకోలేదు, లిఫ్ట్ అయితే ఉంది. సరే అని చెప్పి నేనైతే ఎక్కేసి ఫస్ట్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఎంట్రీ అయితే మనకు ఎలా అనిపించింది అంటే, ఏదో ఒక ఫారెస్ట్ థీమ్తో అయితే డిజైన్ చేస్తున్నారు. అందులో అయితే రకరకాలైన జంతువులన్నీ కూడా ఆర్డర్ తీస్తున్నారనమాట. మొత్తంగా అయితే సెటప్ అంతా కూడా ఒక జంగిల్ సెటప్ లాగా అనిపించింది. ఇంకా పిల్లలకైతే మాత్రం బాగా నచ్చుతుంది అనమాట. చిన్నపిల్లలు ఎవరినైనా లంచ్కి కానీ డిన్నర్కి కానీ తీసుకెళ్తే మాత్రం అక్కడున్న యాంబియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర సీటింగ్ విషయానికి వస్తే కూడా ఎలా అనిపించింది అంటే, ఆ పులి చర్మంలాగా కవర్తో అయితే మనకు కవర్ చేస్తున్నారు. మంచిగా ప్రొజెక్టర్ కూడా ఉందన్నమాట, చూస్తా కూడా తినొచ్చు. సరే అని చెప్పి ఇంకా మెయిన్ విషయం అక్కడ ఏంటి అంటే, ఒక చెట్టునైతే అలాడదీసి దాని మీద రకరకాల జంతువులు అయితే వస్తున్నట్టు చూపిస్తున్నారనమాట. పిల్లలకైతే మాత్రం బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సరే ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే నేనైతే స్టార్టింగ్ చికెన్ సూప్తో స్టార్ట్ చేశాను. ఇంకా దాని విషయానికి వచ్చేస్తే టేస్ట్ ఎలా అనిపించింది అంటే, అంతేం లేదు, యావరేజ్ అనిపించింది. 130 రూపాయలు తీసుకున్నారు దాని కాస్ట్ వచ్చేసి, పర్లేదు టేస్ట్ చేయొచ్చు అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే గార్లిక్ హనీ చికెన్ అని చెప్పి తీసుకున్నాను స్టార్టరు. అంత గిన్నెలు అయితే మనకు తీసుకొచ్చి ఇచ్చారు, క్వాంటిటీ పరంగా చూసుకుంటే బాగానే ఇచ్చారనుకో. ఇంకా దాని తర్వాత అయితే రోటీ చికెన్ కర్రీ కూడా ఆర్డర్ చేసాం, అన్నీ కూడా ఒకేసారి తీసుకొచ్చేసారనమాట. అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి మనకైతే సర్వ్ చేశారు. ఇంకా అది వచ్చేసి చికెన్ కర్రీ అంట, నేనైతే ఆంధ్ర చికెన్ కర్రీ అని చెప్పాను. మరి టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే, ఆ గార్లిక్ చికెన్ అయితే నాకు పర్లేదు అనిపించింది, హనీ చికెను. సరే టేస్ట్ అయితే చేయొచ్చు, బాగానే ఉన్నింది. ఇంకా పీస్ విషయానికి వచ్చేస్తే ఎలా అనిపించింది అంటే, కొద్దిగా హార్డ్గా అనిపించింది కానీ నాకైతే ఎందుకు కొద్ది పుల్ల పుల్లగా తీయ తీయగా ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే బటర్ రోటీ దాంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీతో తీసుకున్నాను. నాకైతే ఏమంత అనిపించలేదబ్బా, పర్లేదు అనిపించింది. కాకపోతే రేట్లు మాత్రం పేలిపోతున్నాయి అక్కడ. దాని కాస్ట్ వచ్చేసరికి 290 రూపాయలు తీసుకున్నారు మనకి. ఇంకా మొత్తం మీద హనీ చికెను ఆ కర్రీ కూడా ఎలా అనిపించింది అంటే ఓకే అనొచ్చు. ఇంకా దాని తర్వాత అయితే మటన్ కీమా బిర్యానీ తీసుకున్నా. నేనైతే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. బిర్యానీ రైస్ మీద కీమా షేర్వా అయితే పెట్టి మనకి తీసుకొచ్చేసారు. ఇంకా క్వాంటిటీ విషయం అంటావా, ఒకరికైతే గట్టిగా సరిపోద్ది. ఇంకా టేస్ట్ అయితే నాకు ఎలా అనిపించింది అంటే, ఆహా ఓహో తూపు ఊపు అన్నంతేం లేదు, పర్లేదు తినొచ్చు అనిపించింది. ఇంక దీని కాస్ట్ కూడా 390 రూపాయలు తీసుకున్నారు. ఏమైనా కూడా మటన్ కీమా బిర్యానీ అనేది ఆ కీమా రైస్లో వేసి వండితేనే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వేరే విధంగా ఉంటుంది. మొత్తం మీద అదైతే ఒక బిర్యానీ రైస్, చికెన్ బిర్యానీ రైస్ ఉన్నట్టుంది. చిన్న ముక్క కూడా వచ్చింది మనకి బిర్యానీ రైస్. కాకపోతే ఆ కర్రీ కానీ ఆ కీమా కానీ అంత ఫ్లేవర్ అయితే లేదబ్బా, నాకైతే ఏమంత అనిపించలేదు. దాంతోపాటు అయితే రైతా కట్ట కూడా ఇచ్చారు కానీ నేనైతే ఏది కూడా వేసుకోలేదు. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం ఒక మంచి కొత్త థీమ్తో అయితే ఎంజాయ్ చేస్తారు, అంతే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. రేట్లు అయితే మాత్రం పేలిపోతున్నాయి, చూసుకుని వెళ్ళండి. బాయ్ బాయ్.